హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో మిస్ అమ్మ ది బాస్. సో ఇంట్లో ఉన్న మిస్ అమ్మలందరూ కూడా హాయిగా కాల్ చేసి బోల్డ్ అని కబుర్లు చెప్తూ నేను ఇచ్చే బుజ్జిబుజ్జి ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి దానిపైన బోల్డ్ అని ముచ్చట్లు పెట్టుకుందాం ఈ షోలో. మరైతే ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు కదా, డెస్టినీ రాసిపెట్టుంటే జరుగుతుంది అని అంటారు. ఒక వర్డ్ రాసిపెట్టుంటే జరుగుతుంది అని. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడాను ఇది ఇలా జరిగిందా, ఓకే రాసిపెట్టింది కాబట్టి ఇలా జరిగింది, రాసిపెట్టలేదు కాబట్టి ఇలా జరగలేదు అని కొన్నిసార్లు ఎప్పుడూ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. అలా మీ లైఫ్లో రాసిపెట్టుంటే జరిగింది అనే ఏదైనా మంచి విషయం ఉందా, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫైన్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి మిస్ అమ్మా? చిన్నారి. అబ్బా, చిన్నారి పేరు పెట్టుకున్న పెద్దమ్మ. ఎవరు, పేరేంటి? చిన్నారి అండి. చిన్నారి. చిన్నారి, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ పక్కన పల్లెటూరు అండి, మాది షాబాద్ అని. ఓ ఓకే. ఏంటండి విశేషాలు, బాగున్నారా? బాగున్నామండి. ఈ విజయవాడ వెళ్తూ ఉంటారా దుర్గమ్మ దర్శించడానికి? చర్చికి వెళ్తారా? సంతోషం, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, సో చూస్తూ ఉంటారా మిస్ అమ్మని? దుర్గమ్మ తల్లిని కూడా కొలిసేవాళ్ళము. ఓకే ఓకే, సరే. మధ్యకాలన చర్చికి వెళ్తాం. ఓకే, సో మిస్ అమ్మ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి, కాల్ చేస్తుంటే. అంటే మళ్ళీ మధ్య ఒక నెల క్రితం చూస్తున్నాను. సంతోషం. సరే, మరి అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలాసార్లు మన లైఫ్లో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా రాసిపెట్టింది కాబట్టి జరిగింది అని, లేదా మనకి రాసిపెట్టలేదు జరగలేదు అని కొన్నిసార్లు అనిపించవచ్చు. సో మీకు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా మీ లైఫ్లో? ఫస్ట్ పాప పుట్టినప్పుడు సెకండ్ అయినా బాబు పుడతాడు అనుకున్నాం. ఓకే, మళ్ళీ పాపే పుట్టింది, సరే ఇలా రాసిపెట్టింది ఇంకేం చేస్తాం అని చెరువు పెట్టుకున్నాం. ఓకే, సో జనరల్గా అవును, ఇలా రాసిపెట్టింది కాబట్టి ఇలా జరిగింది అనుకున్నారు. సరే, మళ్ళీ బాబు అనుకోవటమే. మళ్ళీ బాబు అనుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇద్దరు పాపలు అండి? ఇద్దరు పాపలేనండి, చిన్న పాపలు. స్కూల్కి వెళ్తారా? ఒక పాపకు 4 ఇయర్స్. ఓకే, ఒక పాపకు 2 ఇయర్స్. ఓ, ఇంట్లో ఫుల్ హడావిడ అన్నమాట అయితే. గొడవ గొడవ చేసి చెప్తారు, మామూలుగా ఉన్నారు. బాగా ఇష్టంగా ఏం తింటారండి మీరు వంటకాల్లో పిల్లలు? పప్పుచారు. పప్పుచారు, కోడిగుడ్డు పొరుతు, బంగాళదుంప ఫ్రై. అబ్బా, నువ్వు ఊరించేస్తున్నారు అనుకోండి. వంట అయిపోయిందా? రసం పెట్టి అరటికాయ చెప్తే ఇష్టం అయ్యి. అవునవును, అరటికాయ మంచిది కూడా హెల్త్ అంటారు. బాగుంది. సో ఈరోజు నా కోసం మీరు పాట పాడుతారు? మా బాబులు ఏంటండి? మా బాబులు పక్కన మా చిన్న పిల్లలకి, నా బాబు చిన్న అమ్మ అంటే వాళ్ళు యశోత్రం సోత్రం అని వాళ్ళు ఎత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు. అబ్బో, పిల్లలు త్వరగా నేర్చుకుంటారండి, ఏదైనా చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అవునవును, వాళ్ళకి బాగున్నప్పుడు వాళ్ళ డాడీ చేస్తారు కదా, అందుకనే వాళ్ళు మా చిన్న పిల్లలకి అలా చేస్తారు. మంచిది. సో ఈరోజు నా కోసం పాట పాడతారా, జోక్ చెప్తారా, ఏదైనా చిట్కా అయినా చెప్పచ్చు? పోనీ పాట పాడండి. కొబ్బరి నూనెలో కరేపాకు వేసి మరగబెట్టి తలకి తలకబెట్టుకుంటే తుండ్ర ఉండదు, జుట్టు కూడా ఊడదండి. ఓ సూపర్, సో కరివేపాకు వేస్తే జుట్టు కూడా ఊడదు అంటారు, నిజమే. సో చుండ్రు కూడా ఉండదు అంటున్నారు. బాగుందండి చిట్కా. మరగబెట్టాలి, బాగా మరగబెట్టి వడకట్టి దాచుకోవాలి. ఓకే, దాన్ని అలా ఫ్రీక్వెంట్ గా వాడుకోవచ్చా, మళ్ళీ వేడి చేసి రాసుకోవాలా? మీకోసం పాట పాడనా? ఆ పాడండి. నాకు ఎన్నాళ్ళు మట్ట చేస్తుంటే ఈ రోజు కలుస్తుంది, అందుకని నా కోసం మంచి పాట పాడండి అయితే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాబి అల్లుకున్న రోజు, జాబిల్లంటి చిన్నదాన్ని చూడకుంటే నాకు ఎన్ని లేదు, ఎంతో చెప్పాలని ఏదో అడగాలని తగిలే ఆ రాగమంలో ఎల్లలేము,
పొందలేను ఏమికానో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చదివి పలుకున్న రోజు ఎదురైనా లేవు ప్రాణాలు లేవు కాదా నాకు ప్రాణం ఎన్నిట్లో కన్నిట్లో ఏం చేద్దాం ఒకరం ఇద్దరం అవుతుంటే వసంతాలు ఎన్నొస్తున్నా కోసమాలి సాడేది గులాబీలు పోయిస్తున్నా తేనెటీగ అదుపేది. చిన్నారి గారు సూపర్ అండి, మీరు మొత్తం లిరిక్స్ అన్ని మళ్ళీ గుర్తున్నాయి, మీకు మొత్తం పాట పాడుతున్నారు, బాగుంది, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పాట పాడినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. బాయ్ బాయ్. సూపర్ కదా. సో నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హాయ్. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎవరు? గుంటూరు నుంచి అమ్మా. గుంటూరు నుంచి. పేరేంటమ్మా? శిరీషమ్మా. శిరీష. శిరీష గారు ఏం చేస్తూ ఉంటారు? ఓకే. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బాగున్నారా మీరు? ఫస్ట్ టైం మాట్లాడుతున్నానా? టెన్షన్గా ఉందా? బాగున్నాం. ఏం ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా కానీ మీరు ఫ్రీగా హాయిగా. దీపావళి పండుగ రోజు నుంచి చేస్తానే ఉన్నాను, ఇప్పుడు కలిసింది అది. అమ్మా ఎంత కాంపిటీషన్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మళ్ళంటి వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నిజమే అని తెలుస్తుంది కదా, ఇప్పుడు మాట్లాడండి. మరి అదే రావాలి, కోరుకుందాం. ఫస్ట్ అయితే చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా? ఏంటంటే ఇప్పుడు మనకి రాసిపెట్టు ఉంది కాబట్టి ఇలా జరిగింది అని, లేదా ఓ మనకి రాసిపెట్టు లేదులే అందుకే అలా జరగలేదు అని కొన్నిసార్లు ప్రతి ఒక్కరి లైఫ్ లో అనిపిస్తూ ఉంటుంది. మీ జీవితంలో అలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిందమ్మా. నాకు కూడా అట్లే తెలిసిందమ్మా. నాకు కూడా నా జీవితం అట్లానే అయింది. ఇప్పుడు వేరే వాళ్ళ సంబంధానికి వస్తే పలానా రోజు మాట్లాడుకుంటాం అని జీవితం, మళ్ళీ ఇంకో సంబంధం వచ్చే దాని పక్క నుంచి ఒకరికి వచ్చాము. ఇప్పుడు వాడుతున్నాము, ఇప్పుడు వాడుతున్నాము అనేది కష్టమవుతుంది. భగవంతుడు నిజంగానే అట్లనే కొన్ని రాసి పెట్టుంటే తప్పు అండి, అట్లానే జరుగుతాయండి. భగవంతుడు బ్రహ్మరాశి రాసినట్టు నడవాలి కదా. అవునవును. మనం ఎన్నో అనుకుంటాము, అదే మన వారి ఎన్నో అనుకుంటాము. బ్రహ్మరాత్రి రాసింది మనం తప్పించుకోలేంగా. అవును కదా, అది కూడా కరెక్టేనండి. ఇవాళ ఫోన్ కలవాలని రాసింది కావాలా, ఇవాళ కలిసింది. బాగా చెప్పారు. సో అందరికి జీవితంలో అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, అందుకే ఈ రోజు నేను అడిగాను. ఎన్నో అనుకుంటాము, వాటిలో ఒకటన్నా జరుగుద్ది రాసినట్టు. అవునవును, ఖచ్చితంగా బ్రహ్మరాత్రి రాసినట్టు రాయాలంటే మన జీవితంలో మనం మన పేరు పనికిరాదు. అవునవును. సో ఏమంటారు ఈరోజు? మనకి పనికిరాదు. అవునవును. వంట ఏం చేస్తారండి? వంట ఏం చేస్తారు ఈరోజు? కూర ఏం వండారు? కాకరకాయ టమాటా ఎగురు. కాకరకాయ టమాటా ఎగురు, వావ్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రండి, వచ్చేయండి. వచ్చేస్తుందా? నేను వచ్చేటప్పటికి మీ ఇంట్లో వండింది తినేస్తారు కూడా. ఈరోజు హ్యాపీ కదా. మరి నా కోసం ఏం పాడతారా? మంచి పాట పాడండి. మంచి పాట పాడండి. ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. అది వేరే పాట పాడతాను. వేరే పాడండి. సరే వేరే పాట పాడండి. చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటలో ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. అతనిని చూస్తే చెప్పలేదు అంత
మర్చిపోయారండి. అక్కడి నుంచి మర్చిపోయారు, గుర్తొచ్చింది, అక్కడి నుంచి మర్చిపోయారు మీరు, నాకు అర్థమైంది. బాగా పాడుతున్నారు, టెన్షన్ ఏం తీసుకోకండి, నెక్స్ట్ టైం మాత్రం మంచి పాట పాడాలి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు అండి. చెప్పండి చెప్పండి. రెండు పొట్టేళ్ళు కలిసి వస్తున్నాయంట, రెండు పొట్టేళ్ళు, ఒక పొట్టేలు చేలోకి వెళ్ళి నాటు వేసి వరి దీని వస్తుంది, ఇంకో పొట్టేలు ఆకుల తోటి ఉంది బాగా, ఓకే, అది ఇది ఎదురుపడ్డాయి బిజ్జి మీద, మధ్యలో బిజ్జి ఉంది, ఓకే, మధ్యలో బిజ్జి ఉండి నేను ఆ వరి తినున్నాను, నేను కదలకపోతున్నాను, కొద్దిగానికి తప్పమంటది పరిస్థితుల్లో పొట్టేలు, ఓకే, అదే అందులో నేను మంచి ఆకలి కావటానికి తప్పు అంటది, వాళ్ళిద్దరికి అక్కడ ర్యాష్ ఎక్కువైపోయి గొడవ అయిపోయి ఆ బిజ్జి కూడా ఇరిగిపోతాయండి. అయ్యో, రెండు కొట్టుకొని బిజ్జి ఎట్టిపోయింది. ఓ, మొత్తానికి ఏది ఏంటి, ఇద్దరికి పంత నెగ్గలేదు సరి కదా, ఇంకొక నష్టం వచ్చింది అంతేనా. బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకండి, బాయ్. సో మిస్సమ్మలు రెడీగా ఉన్నారు, తర్వాత ఎవరు ఆ మిస్సమ్మ అనేది చూద్దాం. హాయ్. హాయ్ అండి, ప్రీతి గారు. హలో అండి, ఎవరు? అయ్యేశ్వర్ అండి. ఈశ్వరి గారు బాగున్నారా? మహేశ్వర్ అండి. మహేశ్వర్ గారు బాగున్నారా? చీర అంటే కలర్ ని బట్టి బాగున్నట్టుంది కదా. అయ్యో, ఏంటండి బాబు మీ ప్రేమకు అసలు తట్టుకోలేకపోతున్నాను నేను. అయ్యో, అవును. సో మీరు ఫోన్ చేస్తే మాకు సంతోషం, ఇక్కడుండి మేము ఎంతసేపు మీతో మాట్లాడుతూ ఉంటే పొట్ట నిండిపోతుంది అనమాట లంచ్ టైంలో. సో ఏం చేస్తున్నారు, వంట అయిపోయిందా? అయిపోయిందండి. ఏం వండారండి? పప్పు వడియాలు అయిపోయినండి, వాళ్ళ మారండి. ఓకే, సో చూస్తున్నారా షో? టాపిక్ చెప్తాను. టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అనుకుంటారు ఇలా రాసి పెట్టుంది కాబట్టి జరిగింది అని, లేదంటే మనకి రాసి పెట్టలేదులే జరగలేదు అని కదా. సో మీకు లైఫ్లో అలా ఎప్పుడైనా అనిపించిందా? నా జీవితంలో జరిగిందండి, అది చెప్పలేని మరుపురానిది అని జీవితంలోనండి నాకు అది. ఓకే, ఎన్నటికీ మర్చిపోనండి నా జీవితంలోనండి. మరి మాకు చెప్తారా, చెప్పాల్సిన విషయమేనా? చెప్తానండి. చెప్పండి. అది కొంచెం చాలా హ్యాపీ ఇచ్చిందండి అది. ఓకే, నాకు అది ఏమిటంటే అండి, రాష్ట్రాలు బ్రహ్మరాత్రి అది మరుపురాని సన్నివేశాలు అనుకుంటామండి, అది కొంచెం రిలీఫ్ అయ్యేది ఏంటంటే కొంచెం అనుకోకుండా ఒకటి గిఫ్ట్ మాకు తగిలిందండి, అది మరిపురాని సందేశం అండి అది. ఓకే, తగిలిందండి అది. అది దేవుడు బ్రహ్మరాతర్ అయింది ఏదైనా అనుకుంటామండి, అది గోల్ తగిలిందంటే చెప్పలేని ఆనందం ఇచ్చిందండి మాకు అది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. అది ఎంతో సంతోషించి ఇది అది మాకు హ్యాపీ, ఫ్యాన్ హ్యాపీ ఇచ్చిందండి అది. వావ్, నిజమే కదా కదండి, అది బ్రహ్మరాత్రం మనం తప్పించలేం ఏదైనా. ఓకే, అనుకున్నామండి. సో రాసి పెట్టింది కాబట్టి నాకు మంచి గిఫ్ట్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారు, సూపర్ అండి. ఫీల్ అయ్యామండి. సో మీలాగా చాలా మందికి రాసి పెట్టి ఉంటే భలే ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారండి. అదే. సో మహేశ్వర్ గారు, ఈరోజు మరి కాల్ కలిసింది, చక్కగా మాట్లాడుకుంటున్నాం, నాకోసం ఏంటి పాట పాడతారా, జోక్ చెప్తారా, చిట్కా చెప్తారా, ఏదైనా మూవీ డైలాగ్ చెప్తారా? బాగుంది, పాడండి. గుమ్మ గుమ్మ మామిడి
అదే మరి లిరిక్స్ రావట్లే, ఇంకో పాట పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ మరుపురాని సందేశం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ. రావట్లేదండి పాట అండి. అదే పాట రావట్లేదు, ఏంటో టెన్షన్ పడుతున్నారు. ఎందుకండి టెన్షన్? అర్థమైంది. నెక్స్ట్ టైం మాత్రం మీరు చక్కగా మంచి పాట పాడాలి నా కోసం, మర్చిపోకుండా సరేనా? చెప్పానండి. చెప్పండి. మామూలుగా హెల్త్ బ్లడ్ తగ్గిపోతుంది కదండి, అవును. ఇప్పుడు జ్వరాలు గట్ట వస్తున్నాయి కదండి, వాళ్ళకండి క్యారెట్ జ్యూస్ తీసి ఇచ్చండి. దాంట్లోనండి పాపకారైనా బూస్ట్ అయినా కలిపి ఇస్తానికే వాళ్ళకండి, గుర్తి పోతుందండి. అబ్బా ఎంత మంచి చిట్కాను ఈ రోజుల్లో చాలా మంది, ముఖ్యంగా లేడీస్ కి ఫాలో అవరండి. అది చాలా మంచి రిలీజ్ అవుతుంది. ఇంకో ఇది ఒకటి అండి, బీట్రూట్ రెండు అండి, చాలా పుష్టిదల ఇస్తుంది. కానీ అది దుంపే కాదని తీసి పడతారండి. అది అవును అవును అండి, చాలా ఓకే, చాలా ట్రై చేద్దాం. అది కొంచెం రక్తహీనత లేకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. బాయ్ అండి మహేశ్వరి గారు, కాల్ చేస్తూ ఉండండి ఇలాగే. బాయ్ బాయ్.